నువ్వు ఏది అనుకుంటే అది సాధిస్తావు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఎబిలిటీ టు ఇమాజిన్, ఎబిలిటీ నీ సంకల్ప శక్తిని బట్టి. సో మా నాన్న ఇది చెప్తామంటే అడిగేవాడిని, నేను ఏదనుకుంటే అది అవుతాను అనుకునేవాడిని. ఇమాజిన్ మా చాలా సింపుల్ హౌసెస్, మా పెద్ద డబ్బున్న వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. మా నాన్న మ్యాక్సిమం అయితే ఎస్ఐ, మా నాన్న ఎస్ఐ అంటే నాకు ఎవరన్నా కారులో వెళ్తుంటే నాకు ఊహించుకున్నాను అసలు ఎట్లా వీళ్ళు కారు కొనుక్కుంటారు అనుకునేవాడిని. అంటే వాళ్ళు ఏం చేస్తే కారు వచ్చింది అనుకునేవాడు. ఇట్లా ఫిల్డ్ విత్ క్వశ్చన్స్. సో నాకు ఆ సమాధానాల కోసం ఎదుగుతాను. సో ఐ వాజ్ పొలిటికల్ యాక్టివ్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ అండ్ క్వైట్ ఎంథూసియాస్టిక్ ఉండేది. మేబీ దిస్ క్వశ్చన్స్ మేడ్ మీ టు థింక్. సో అట్లా ప్రాసెస్లో ఐ వాజ్ థింకింగ్ ఐ వాంట్ బికమ్ మెనీ థింగ్స్. ఐ వాంట్ బికమ్ అ సైంటిస్ట్, ఐ వాంట్ బికమ్ అనుకుంటే మా నాన్న అడిగారు, మా నాన్న గ్రేట్ డివోటీ ఆఫ్ రామకృష్ణ పరమహంస అండ్ స్వామి వివేకానంద. సో ఆయన అడిగితే ఆయన ఏమనంటే, నువ్వు ఏది అనుకుంటే అది అవుతారో దట్స్ వాట్ స్వామి వివేకానంద సేస్. అంటే నేను అనుకున్న నేను అన్నాను, డూ థింక్ ఐ కెన్ బికమ్ లైక్ యూనో ఒక 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 విపరీతమైన శారీరక బలం కావాలి నాకు, అవైల్ ఐ కెన్ త్రో అన్ ఎలిఫెంట్. ఒక ఏనుగుని పడేసేంత శక్తి ఉంటుందా అంటే, నేను ఎంత ఉండేవాడి నాకు చిన్నప్పటి నుంచి స్ట్రెంగ్త్ పిచ్చి నాకు. దేనికి అంటే నాకు ఆస్తమా ఉండేది, నేను పరిగెట్ల అయిపోయాను. స్కూల్స్లో గేమ్స్లో పార్టిసిపేట్ చేయలేకపోయాను. సో నాకు కోటరామూర్తి ఒకటి ఇష్టం. అంటే ఆయన గుండెల మీద బండరాలు పెట్టి కొట్టించుకోవడం అలా ఏంటంటే అలా అంటే అన్ని చేసేవాడు కదా. తెలుగు పాటలు ఉండేవి, ఇవన్నీ చేయొచ్చా అంటే చేయొచ్చు అనేవాడు మా నాన్న. సార్ నాకు దట్ స్టార్టెడ్ లియోనార్డో డా వించీ అండ్ స్వామి వివేకానంద వేర్ మై ఫ్యాసినేటింగ్ పీపుల్ ఫర్ మీ. సో దట్స్ వాట్ మేడ్ మీ. అంటే ఒక వ్యక్తి ఇన్ని చేయొచ్చా అంటే దట్స్ హౌ ఇట్ స్టార్ట్స్. ఏదైనా సరే వెరీ సింపుల్. ఈరోజు నేను ఏదో మీకు భాషను ఇవ్వడానికి ఉపన్యాసం ఇవ్వడానికి కాదు, కానీ జస్ట్ టు టేక్ ఆఫ్ టు అండర్స్టాండ్, దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అండ్ ఆఫ్ కోర్స్ మై సోషల్ అండర్స్టాండింగ్, పొలిటికల్ ప్రాసెస్. ద రీజన్ వై ఐ మేడ్ మీ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్ అంటే, చిన్నప్పుడు ఏముంటుంది చదువుకునేటప్పుడు పాఠాల్లో చాలా అద్భుతమైన వ్యక్తులు ఉంటారు, నిజ జీవితంలో ఎమ్మెల్యేస్ని పిలిస్తేనేమో నాకు వీళ్ళు నచ్చేవాళ్ళు కాదు. నాకు కాంట్రాస్ట్ అనిపించేది నాకు. మనకి అన్ని ఫ్రీడమ్ స్ట్రగుల్లో లీడర్స్ చెప్తారు. సో నాకేమనిపించింది, ఇన్స్టెడ్ ఆఫ్ క్వశ్చనింగ్ అదర్స్ వై హౌ అంటే ఎందుకు సమాజం ఇలా ఉంటుంది, వీళ్ళు ఎందుకు ఇలా ఉంటారు, వీళ్ళు ఎందుకు ఇలా ఉంటారు అనుకునేటప్పటికి నాకు సమాధానం ఏంటి అనిపించిందంటే, స్టాప్ లుకింగ్ ఎట్ అదర్స్. నువ్వే మారని కాడికి నువ్వు ప్రపంచాన్ని ఏం మారుస్తావు? వాళ్ళు ఎందుకు మారలేదో నువ్వు ఎందుకు అనుకుంటావు? ఫస్ట్ నువ్వు మారు. బీ ద చేంజ్ యూ వాంట్ టు బి. వాళ్ళు ఎందుకు డిసిప్లైన్గా లేదంటే, ఆర్ యూ నువ్వు నీకు డిసిప్లైన్ ఉందా నీకు? వాళ్ళు ఎందుకు ఇట్లా మాట్లాడంటే నువ్వు అలా మాట్లాడకుండా ఉండగలవు. సో మై ఎంటైర్ గ్రోత్ టిల్ 23-24 ఇట్ వాస్ ఐ స్టాప్ లుకింగ్ అవుట్ సైడ్, నాన్ జడ్జ్మెంట్ బేసిక్. నేను ఎవరిని జడ్జ్ చేయను. సో నాన్ జడ్జ్మెంటల్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఐ స్టార్ట్ వర్కింగ్ అవుట్ ఆన్ మై సెల్ఫ్. నేను మర్చిపోయాను వేరే ప్రపంచం, నాకు తెలిసి నాతో సమస్య నాకే. ఇలా చేసుకుంటూ వచ్చేటప్పటికి ఫైనల్లీ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఆఫ్టర్ ఫ్యూ ఫిల్మ్స్ ఐ ఫెల్ట్ ఐ షుడ్ ఎక్స్టెండ్ మై సెల్ఫ్ అనిపించింది. ఐ డోంట్ నో వేర్ ఐ ఫెల్ట్ గుడ్ వెన్ ఐ స్పోక్ అబౌట్ పాలిటిక్స్. ఐ ఫెల్ట్ గుడ్ వెన్ ఐ డూ సంథింగ్ ఫర్ పీపుల్. దట్స్ వాట్ క్యాటపుల్టెడ్ మీ ఇంటు పాలిటిక్స్.